ఓకే, టుడే మై టాపిక్ ఈజ్ మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. ఇన్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ వీ హ్యావ్ సీన్ దట్ ఫర్ అన్ అప్లైడ్ క్లాక్ పల్స్ ద అవుట్పుట్ ఆసిలేట్స్ బ్యాక్ అండ్ ఫోర్త్ బిట్వీన్ 0 and 1. సో జేకే ఫ్లిప్ ఫ్లాప్లో మనం చూసినాము, ఇచ్చిన క్లాక్ పల్స్ని ఆధారంగా చేసుకుని అవుట్పుట్ అనేది 0 to 1 మధ్య ఆసిలేట్ అవుతూ వచ్చింది. ఎప్పుడు 1-1 కండిషన్, బోత్ ఇన్పుట్స్ హైగా ఉన్నప్పుడు మనకి అవుట్పుట్స్ ఒకసారి 0 వస్తున్నాయి, ఒకసారి 1, ఒకసారి 0, ఒకసారి 1. సో కంటిన్యూగా ఇలా వస్తూ ఉంది. డ్యూ టు దిస్, ఈ కారణం చేత ద అవుట్పుట్ వాల్యూ గెట్స్ అన్సర్టైన్ అట్ ద ఎండ్ ఆఫ్ అవుట్పుట్ అప్లైడ్ పల్స్. బోత్ ఇన్పుట్స్ హై ఇచ్చినప్పుడు అవుట్పుట్ వాల్యూ అనేది అన్సర్టైన్ గా ఉంది, స్టెబిలిటీ లేదు. దిస్ అన్సర్టినిటీ ఈజ్ నోన్ యాజ్ ద రేస్ అరౌండ్ కండిషన్. సో అన్సర్టినిటీ లేకపోవడం వల్లనే ఈ కండిషన్ని మనం రేస్ అరౌండ్ కండిషన్ అని, టాగుల్ అని లాస్ట్ టైం మనం ట్రూత్ టేబుల్లో రాస్తున్నాం. టు ఓవర్కమ్ దిస్ ప్రాబ్లం, ఈ రేస్ అరౌండ్ కండిషన్ని ఓవర్కమ్ చేయడానికే జేకే ఫ్లిప్ ఫ్లాప్స్ని మాస్టర్ స్లేవ్ మోడ్లో ఉపయోగిస్తామన్నమాట. సో అదే మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. సో లెట్ అస్ సీ ద ఫస్ట్ కన్స్ట్రక్షన్. దిస్ ఈస్ కన్స్ట్రక్టెడ్ యూజింగ్ 2 సపరేట్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఇన్ సిరీస్ యూజింగ్ నాండ్ గేట్స్. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇదొక ఫ్లిప్ ఫ్లాప్, ఇదొక ఫ్లిప్ ఫ్లాప్. సో 2 ఫ్లిప్ ఫ్లాప్ని సిరీస్లో కనెక్ట్ చేసాము మొత్తం నాండ్ గేట్స్ని ఉపయోగించి. దేర్ క్లాక్ పల్స్ ఇన్పుట్స్ ఆర్ గివెన్ ఇన్ కాంప్లిమెంటరీ మేనర్. మీరు ఇక్కడ గమనించవచ్చు, ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి ఇచ్చిన క్లాక్ పల్స్ 2 ఫ్లిప్ ఫ్లాప్కి ఇచ్చిన క్లాక్ పల్స్ కాంప్లిమెంటరీగా ఉంది. నాట్ గేట్ని ఇక్కడ వాడాం చూడండి, అంటే ఇక్కడ క్లాక్ పల్స్ 0 అయితే అక్కడ 1 వస్తుంది, ఇక్కడ క్లాక్ పల్స్ 1 అయితే అక్కడ 0 వస్తుంది. ద ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ ఈస్ కాల్డ్ మాస్టర్ అండ్ ద సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ ఈస్ కాల్డ్ స్లేవ్. సో ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్నే మనం మాస్టర్ అంటున్నాం, సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ని మనం స్లేవ్ అంటున్నాం. ద మాస్టర్ ఈజ్ పాజిటివ్ లెవెల్ ట్రిగ్గర్డ్. సో మాస్టర్ అనేది ట్రిగ్గరింగ్ పాజిటివ్గా ఉంది. The slave will respond to the negative level due to the presence of inverter in clock time. So, master అనేది positive level triggering చేయబడి ఉంది. అయితే slave కి connection ఇక్కడ inverter యాడ్ చేయడం వల్ల ఇది negative level triggering జరుగుతుంది అన్నమాట ఆపరేషన్ జరిగేటప్పుడు. సో దిస్ ఈస్ ద కన్స్ట్రక్షన్. ఇప్పుడు ఆపరేషన్ చూద్దాం. When the clock is at positive level, అంటే క్లాక్ పల్స్ మనం 1 ఇచ్చినప్పుడు మాస్టర్ ఈజ్ యాక్టివ్, స్లేవ్ ఈజ్ ఇన్యాక్టివ్. ఎందుకు అంటే ఇది కాంప్లిమెంట్ ఇచ్చాము 0 క్లాక్ పల్స్. సో స్లేవ్ అనేది ఇన్యాక్టివ్లో ఉంటుంది, మాస్టర్ అనేది యాక్టివ్లో ఉంటుంది. ఎప్పుడు? క్లాక్ పల్స్ ఇక్కడ 1 ఇచ్చినప్పుడు. సిమిలర్లీ వెన్ ద క్లాక్ పల్స్ ఈజ్ 0, ఇక్కడ క్లాక్ పల్స్ 0 మనం ఇచ్చినప్పుడు స్లేవ్ ఈజ్ యాక్టివ్, మాస్టర్ ఈజ్ ఇన్యాక్టివ్. స్లేవ్ అనేది యాక్టివ్లో ఉంటుంది, మాస్టర్ అనేది ఇన్యాక్టివ్లో ఉంటుంది. మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఆపరేషన్ని మనం చేసేటప్పుడు ముందుగా ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ అండ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ట్రూత్ టేబుల్ రాసుకుంటే మనకి చాలా సింపుల్గా ఉంటుంది. సో ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్లో మనకి 4 కేసెస్ ఉన్నాయి, 0001, 1011. జేకే ఫ్లిప్ ఫ్లాప్లో కూడా సేమ్. సో ఇక్కడ అవుట్పుట్స్ నో చేంజ్, సెట్ స్టేట్, రీసెట్ స్టేట్, ఇన్వాలిడ్ స్టేట్. ఇక్కడేమో టాగుల్ కండిషన్ వస్తుంది. ఈ టాగుల్ కండిషన్ని మనం ఓవర్కమ్ చేయడానికి వాడే ఫ్లిప్ ఫ్లాపే మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. సో హియర్ ఆల్సో వీ హ్యావ్ 4 కండిషన్స్. సో క్లాక్ పల్స్ 0 ఉన్నప్పుడు మనకి జే అండ్ కే 0 ఇన్పుట్స్ ఉంటాయి, క్యూఎన్ ప్లస్ 1 అంటే నెక్స్ట్ స్టేట్ కూడా క్యూఎన్గా ఉంటుంది, క్యూఎన్ బార్గా వస్తుంది. బట్ హియర్ 4 కేసెస్ వీఆర్ అజ్యూమింగ్ 0001, 1011. సో ఈ 4 కేసెస్ని ఇప్పుడు మనం ప్రూవ్ చేసి నెక్స్ట్ స్టేట్ అవుట్పుట్లని ఇప్పుడు మనం రాబట్టాలి. మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్లో మనం 0-0 కండిషన్ తీసుకున్నప్పుడు క్లాక్ పల్స్ 0 ఇచ్చినప్పుడు మనకి నో చేంజ్ కాబట్టి అది అలానే రాసాం, స్టేట్ అనేది నో చేంజ్ స్టేట్గానే రాసాం. అయితే ఇప్పుడు 0-0 కండిషన్ తీసుకున్నప్పుడు మాస్టర్ స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అవుట్పుట్స్ ఏంటో చూద్దాం. సో జేకే 0-0గా తీసుకోవాలి, తీసుకున్నాం, క్లాక్ పల్స్ 1 ఇస్తున్నాం. సో మనకి జేకే ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ట్రూత్ టేబుల్ తెలుసు. సో జేకే ఫ్లిప్ ఫ్లాప్లో 0-0 కండిషన్ తీసుకున్నప్పుడు మనకు వచ్చిన స్టేట్ నో చేంజ్ స్టేట్. ఏదైతే ఇన్పుట్స్ ఇస్తామో అవే అవుట్పుట్గా వస్తాయి. సో ఇక్కడ క్లాక్ పల్స్ 1 ఇచ్చాము అంటే మాస్టర్ యాక్టివ్లో ఉంది, స్లేవ్ అనేది ఇన్యాక్టివ్లో ఉంది. జేకే ఫ్లిప్ ఫ్లాప్లో మనం 0-0 కండిషన్స్ ఇచ్చినప్పుడు అవుట్పుట్స్లో ఎటువంటి చేంజ్ లేదు, ఇది ఇన్యాక్టివ్లో ఉంది కాబట్టి సేమ్ అవుట్పుట్స్ని ఇక్కడికి కూడా తెచ్చేస్తాయి. సో ఇక్కడ ఎటువంటి చేంజ్ లేదు, క్యూఎన్, క్యూఎన్ బార్. నెక్స్ట్ అవుట్పుట్ కూడా సేమ్గా వస్తాయి, స్టేట్ ఏంటి అంటే నో చేంజ్ స్టేట్. సేమ్ 0-0 కండిషన్ తీసుకున్నప్పుడు ఒకవేళ క్లాక్ పల్స్ ఇక్కడ 0 నేను ఇస్తే
మాస్టర్ అనేది ఇన్యాక్టివ్ అయిపోతుంది. సో దీని అవుట్పుట్స్తో కానీ ఇన్పుట్స్తో కానీ మనకు సంబంధం లేదు. స్లేవ్ అనేది యాక్టివ్ అవుతుంది. సో 00 యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడికి వచ్చేస్తాయి. స్లేవ్ అనేది మనకి యాక్టివ్లో ఉన్నప్పుడు, ఇక్కడ 0 ఉన్నప్పుడు క్లాక్ పల్స్ ఇక్కడ 1 అవుతుంది. సో ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్లో 00 కండిషన్ ఇచ్చినప్పుడు మనకేంటి అవుట్పుట్? నో చేంజ్. కాబట్టి క్లాక్ పల్స్ ఇక్కడ 0 తీసుకున్నా సరే 1 తీసుకున్నా సరే ఫస్ట్ కేసులో వచ్చిన అవుట్పుట్స్ నో చేంజ్. క్యూఎన్ అయితే క్యూఎన్ఏ, నెక్స్ట్ స్టేట్లో కూడా క్యూఎన్ బార్, క్యూఎన్ ప్లస్ 1 హోల్ బార్లో కూడా క్యూఎన్ బారే వస్తుంది. స్టేట్ ఏంటి అంటే నో చేంజ్. సో ఇప్పుడు 01 కండిషన్ తీసుకున్నప్పుడు, సో J0K1 తీసుకున్నప్పుడు, జేకే ఫ్లిప్ ఫ్లాప్లో 01 కండిషన్ తీసుకున్నప్పుడు మనకు వచ్చిన అవుట్పుట్ 0, అంటే రీసెట్ స్టేట్ వచ్చింది. సో మనకు వచ్చిన అవుట్పుట్స్ ఏంటి? 01 అది ఇక్కడ రాసుకుంటాం, 01. సో ఈ అవుట్పుట్స్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ ఇన్పుట్స్ అవుతాయి. యాక్చువల్గా క్లాక్ పల్స్ 1 తీసుకున్నప్పుడు స్లేవ్ అనేది ఇన్యాక్టివ్లో ఉంటుంది, కాబట్టి ఈ 01నే అవుట్పుట్స్గా మనకి ఇచ్చేస్తుంది. సో మనకు రిజల్ట్ ఏమొస్తాయి? ఇక్కడ అవుట్పుట్ ఏమో 0, ఇక్కడ అవుట్పుట్ ఏమో 1. సో యాజ్ ఇట్ ఈజ్ క్యూఎన్ ప్లస్ 1, నెక్స్ట్ స్టేట్ ఏమో 0 వచ్చింది, ఇదేమో 1. సో దీన్నే మనం రీసెట్ స్టేట్ అంటాం. ఇప్పుడు మనం థర్డ్ కేసుని ప్రూవ్ చేద్దాం, 10. సో J1K0 మనం తీసుకున్నప్పుడు క్లాక్ పల్స్ 1 ఇచ్చినప్పుడు జేకే ఫ్లిప్ ఫ్లాప్లో 10 కండిషన్లో మనకు అవుట్పుట్ ఏంటి? 10. సో ఈ 10 యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడికి వచ్చేస్తాయి. అయితే క్లాక్ పల్స్ ఇక్కడ 1 తీసుకున్నప్పుడు స్లేవ్ అనేది ఇనాక్టివ్, సో కాబట్టి ఆ 10ని అలాగే అవుట్పుట్స్కి తెచ్చేస్తాయి. సో మొత్తం మీద Q1 అవుతుంది, Q-0 అవుతుంది. సో Q1 Q-0. సో ఈ స్టేట్నే మనం సెట్ స్టేట్ అంటాం. సో ఈ 3 కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసాయి. మనకి ప్రాబ్లం ఏంటంటే 4th కేస్ బోత్ ఇన్పుట్స్ హై ఉన్నప్పుడు టాగుల్ రేస్ అరౌండ్ కండిషన్ని ఓవర్కమ్ చేయగలగా, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఈ మాస్టర్ స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఇక్కడ మనకుంది. సో 1-1 కండిషన్ మనం తీసుకున్నప్పుడు, క్లాక్ పల్స్ 1 ఉన్నప్పుడు మాస్టర్ అనేది యాక్టివ్లో ఉంది, స్లేవ్ అనేది ఇన్యాక్టివ్లో ఉంది. సో ఇన్ దిస్ కేస్ అవుట్పుట్స్ ఆఫ్ మాస్టర్ విల్ టాగుల్, మాస్టర్ యొక్క అవుట్పుట్స్ అనేవి టాగుల్ కండిషన్ లేక వస్తాయి. సో ఎస్ అండ్ ఆర్ విల్ ఆల్సో బి ఇన్వర్టెడ్. సో క్లాక్ 0 తీసుకున్నప్పుడు మాస్టర్ అనేది ఇనాక్టివ్లో ఉంటుంది, స్లేవ్ అనేది యాక్టివ్ పొజిషన్ లేక వస్తుంది. సో ద చేంజ్డ్ అవుట్పుట్స్ విల్ రిటర్న్ టు మాస్టర్ ఇన్పుట్స్. సో ఇక్కడ చేంజ్ చేయబడిన అవుట్పుట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాస్టర్కి ఇన్పుట్స్గా వస్తాయి అన్నమాట. అయితే క్లాక్ పల్స్ ఇక్కడ 0 కాబట్టి మాస్టర్ అనేది ఇనాక్టివ్ స్టేట్లో ఉంటుంది. సో ఇట్ డస్ నాట్ రెస్పాండ్ టు దీస్ చేంజ్డ్ అవుట్పుట్స్. సో ఇక్కడ మీరు బాగా గమనించాలి, బోత్ ద ఇన్పుట్స్ హై తీసుకున్నప్పుడు 1-1 కండిషన్, ఇక్కడ వచ్చిన అవుట్పుట్స్ని మళ్ళీ మనం ఇన్పుట్గా తీసుకోవాలి కాబట్టి. సో ఈ చేంజ్డ్ అవుట్పుట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ఇన్పుట్గా ఇస్తాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే క్లాక్ పల్స్ 0 ఇవ్వటం వల్ల మాస్టర్ అనేది ఇనాక్టివ్ స్టేట్లో ఉంది. సో ఇట్ డస్ నాట్ చేంజ్డ్ విత్ దీస్ చేంజ్డ్ అవుట్పుట్స్. ఈ చేంజ్డ్ అవుట్పుట్స్ ఏవైతే మనం ఇచ్చామో ఇది ఇనాక్టివ్ స్టేట్లో ఉండడం వల్ల ఏ రకంగానూ రెస్పాండ్ కాదు. ఈ రకంగా రేస్ అరౌండ్ కండిషన్ని మాస్టర్స్ లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఓవర్కమ్ చేస్తుంది. సో మొత్తం మీద మనకి ఇక్కడ వచ్చే అవుట్పుట్స్ మెయిన్ అవుట్పుట్ క్యూఎన్ బార్ అండ్ నెక్స్ట్ అవుట్పుట్ క్యూఎన్. సో ఇది టాగుల్ స్టేట్. దిస్ ఈస్ ద కన్స్ట్రక్షన్ అండ్ దిస్ ఈస్ ద వర్కింగ్. దిస్ ఈస్ సమ్ వాట్ అబౌట్ ది మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. థ్యాంక్ యూ.